సురేష్ గారు ఏంటి టీడీపీకి ఇంత దీనావస్థ చంద్రబాబుకు ఈ దీనస్థితి లేఖలు రాసి మరి పార్టీ నాయకుల్ని హెచ్చరించేలా మీరు రోడ్లపైకి వస్తారా లేదా బాబు కోసం ఆందోళన చేస్తారా లేదా కనీసం మహిళలైనా ముందు పెట్టి ఆందోళన చేయండి మీరు కానీ రోడ్లెక్కకపోతే మీ పైన చర్యలు చెప్పవు తప్పవు ఏంటి ఈ దీనావస్థ దీన పరిస్థితి ఇవాళ సార్ ఇవాళ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే ఇవాళ కొత్తగా సానుభూతి సానుభూతి కోసం ప్రయత్నించిన విషయం కొత్తగా ఇవాళ ఏం కాదు మీరు అన్నట్టుగా అలిపిరి దగ్గర నుంచే మొదలేసుకొని ఎప్పటికప్పుడు తను ఏదో ఒక ఇష్యూ పైన సానుభూతి పొందాలని చెప్పి చూస్తూ ఉండే ప్రయత్నాలు జరుపుతూ ఉంటాడు అందులో చంద్రబాబు నాయుడు గారు అందులో ప్ర చేయని ప్రయత్నం అంటూ లేదు చంద్రబాబు నాయుడు గారు ఏదో లోక కళ్యాణం కోసం వెళ్తూ ఉంటే ఆయనేది అరెస్ట్ చేశారన్నట్టు ఈయన మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలేరా బి అంబే బిఆర్ అంబేద్కర్ లాంటి అలాంటి మహానుభావులు స్థాయి తనకు ఉన్నట్టుగా ఒక బిల్డప్ క్రియేట్ చేసుకొని ఇతన్ని అంటే లొకేషన్ కూడా మొన్న మాట్లాడిన తీరు కూడా మనం చూస్తే వందల కోట్లకి అరెస్ట్ చేస్తారని లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ మాట్లాడిన విధానం అంటే ఈయనకున్న గొప్పతనం ముందు ఈయనకున్న మె మెహర్బానీ ముందు తప్పు చేస్తే అరెస్ట్ చేయకూడదనే ఒక భావం ఏర్పరచుకున్న వ్యక్తులు వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్న వ్యక్తులు కూడా కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా టీడీపీలో ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ అర్థమైంది ఏంటంటే చంద్రబాబు నాయుడిని మనం గతంలో చంద్రబాబు నాయుడు గారు కానీ మనం కానీ చాలాసార్లు అన్నాము చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసినట్టు ప్రూఫ్ ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేయండి డెసిషన్ తీసుకోండి ఎందుకు చేస్తా చేస్తూ ఉన్నారని బీజేపీ వాళ్ళు మాట్లాడారు పవన్ కళ్యాణ్ మాట్లాడాడు చంద్రబాబు నాయుడు మాట్లాడాడు లోకేష్ మాట్లాడాడు ఇట్లాంటి అచ్చెన్నాయుడు గారు లాంటి వాళ్ళు చాలామంది టీడీపీ నాయకులు మాట్లాడారు కానీ ఇవాళ తప్పు జరిగింది తప్పు చూపించి మరీ అరెస్ట్ అరెస్ట్ జరిగింది రిమాండ్కి వెళ్ళిపోయాడు రిమాండ్కి వెళ్ళిపోయిన తర్వాత టీడీపీకి ఉన్న కొంతమంది నాయకులు కానీ అందులో ఉన్న కార్యకర్తలకు కానీ అర్థమైంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు అందులో అటువంటి డౌట్ లేదు అందులో అనుమానం లేదు ఎందుకంటే ఆయన ఎక్కడికక్కడ చంద్రబాబు నాయుడు గారు మనం గతంలో గమనిస్తే హైకోర్టు సుప్రీంకోర్టు ఈ స్థాయి తప్ప కింద స్థాయి మాట్లాడిన వ్యక్తి కాదు అతను అసలు తను ఏంటంటే ఒక హైప్ క్రియేట్ చే క్రియేట్ చేసుకున్న వ్యక్తి నేను సీజేల్ని సుప్రీంకోర్టు సీజేల్ని సెట్ చేయగలను అలానే హైకోర్టులకి నేను సీజియల్గా పంపించిన వ్యక్తులు ఉన్నారు నేను ఆ స్థాయిలో తీసుకెళ్ళాలని చెప్తా ఉన్నాడు కానీ ఇలాంటి టైంలో చంద్రబాబు నాయుడికి జిల్లా కోర్టులో తీర్పు వచ్చింది ఏమనంటే నువ్వు దోషి బాబు రిమాండ్కి వెళ్లాల్సిందే అని పక్క ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వెళ్లాల్సిందే అని చెప్పి ఇలాంటివన్నీ కూడా రాష్ట్ర ప్రజలు చూశారు టీడీపీలో ఉన్న కొంతమంది నాయకులకు అర్థమైంది కొంతమంది ప్ర కార్యకర్తలకు కూడా అర్థమైంది కానీ ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు వల్ల స్వలాభం పొందిన కొంతమంది మాత్రం మాత్రమే ఈ రోడ్ ఎక్కాలి అని అచ్చెన్నాయుడు గారిలాగా కొంతమంది గోల చేస్తూ ఉన్నారు కానీ చంద్రబాబు నాయుడు దొరికిన దొంగ దొంగతనం చేస్తా దొరికిపోయిన వ్యక్తి దొంగతనం చేసి ఆ దొంగ సొమ్ముతో దొరికిపోయిన వ్యక్తి కాబట్టి వీళ్ళందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తారా ఆయనకు కూడా అరెస్ట్ ఉంటుందా అనే భావం ఏర్పరచుకొని మాట్లాడుతున్నారు అహంకూ అహంకార పూరితమైన ద్వారా ఎందుకంటే చట్టం ముందు అందరూ ఒకటే ఇక్కడ హైదరాబాద్ లో అందులో కొంతమంది ప్లకార్డ్ సార్ వాళ్ళ నేను వీడియోలు చూశాను ఈశ్వర్ గారు నేను వీడియోలు చూశాను ఇక్కడ అమరావతి ఆర్టిస్టులు వాళ్లే అక్కడ ఐటీ ఆర్టిస్టులు వాళ్ళే చంద్రబాబు నాయుడు గారిని ధర్నా చేస్తే ప్రజల రూపంలో వచ్చి ఆర్టిస్టులు వాళ్ళే మొత్తం ఆర్టిస్టులండి ఎందులో మొత్తాన్ని సెట్ చేశాడు ఎక్కడికక్కడ ఇక్కడ అమరావతి దీక్షల వాళ్ళే ఉంటారు ఇక్కడ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు విజయవాడ గాల చేసే దాంట్లో వాళ్ళే ఉంటారు ఐటీ దానికి కూడా వాళ్ళే ఉంటారు కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే కొంతమంది ఆర్టిస్టులు పర్మనెంట్ గా సెట్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారికి లాగా కాదు కొద్దిగా పవన్ కళ్యాణ్ గారు కాస్ట్లీ ఆర్టిస్టు వీళ్ళందరూ ఏంటంటే మంత్లీ తీసుకొని చేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ పవన్ కళ్యాణ్ గారు లాంటి ఆర్టిస్టులు అయితే కాకపోయి ఉండొచ్చు కానీ వీళ్ళందరూ కూడా కొంతమంది ఆర్టిస్టులు వాళ్ళని చంద్రబాబు నాయుడు కోసం పేపర్లో రోజు వస్తుంది ప్రతిరోజు ఒక ఐదు మంది ఆరు మంది సంఖ్య పెంచుకుంటూ పోతున్నారు సంఖ్య కనిపిస్తోంది సార్ ఒకటండి ఇప్పుడు జరుగుతున్నామని తుళ్ళూరు ప్రాంతంలో ఎవరో కోటేశ్వరరావు ఎవరో చనిపోయాడు వాస్తవానికి డాక్టర్ల దగ్గరికి వెళ్దాం ఛాలెంజ్ ఎవడైనా సరే టీడీపీలో ఉన్నవాడు ఎవడైనా సరే సిగ్గు శరం సీవి నెత్త వాళ్ళకి ఎంత మాత్రం ఉన్నా ఎందుకు చనిపోయాడు ఆ కోటేశ్వరరావు అనే వ్యక్తి కానీ ఏ ప్రాబ్లం వల్ల చనిపోయాడు అని చెప్పి నా మేము ప్రూఫ్లు తేగలుగుతాము గుండాకే చనిపోయాడు హెల్త్ బాగా చనిపోయాడు అని చెప్పి ఈ రెండింటిలో ఏదో ఒకటి తేలుద్దాము రమ్మనడు వీళ్ళందరూ కూడా అండి ఈ ఆర్టిస్టులందరూ కూడా ఎక్కడెవడు చనిపోయినా ఇంకా మీకు మీకు తెలియదు కానీ రోడ్ల మీద కుక్కలో గేదెలు చనిపోతే అవకాశం లేదు కానీ వా అవి కూడా చంద్రబాబు నాయుడు గారి కోసమే చచ్చిపోయినని చెప్పగల కెపాసిటీ ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ కూడా కాబట్టి జనాలు చనిపోతే హెల్త్ బాగాకును యాక్సిడెంట్లో చనిపోతేను ఏదో రకంగా చనిపోయిన వ్యక్తులను మొత్తాన్ని చంద్రబాబు నాయుడు కోసమే చనిపోయినట్టుగా అంటే ఎలాంటి సానుభూతి అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోతే దాదాపుగా వందల మంది చనిపోయారు కాబట్టి నా నర్సీ మంది చనిపోయారని చెప్పాలనే భావం ఏర్పరచుకొని చంద్రబాబు నాయుడు గారు లోపల ఉన్న వాళ్ళందరితో ములాఖాత్ అయిన వాళ్ళందరితో బాబు ఇటు నడపండిరా కనీసం కొంత సానుభూతి వచ్చిందని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు గమనించాల్సింది ఏంటంటే దయచేసి ఇలాంటి ఆర్టిస్టులను పెట్టుకోవడం వల్ల ఇలాంటి సెట్ చేయడం వల్ల వచ్చే నష్టం ఎక్కువ ఉంటుంది జెన్యున్గా బతికితే ఈ వయసు వచ్చింది ఇంకా కూడా ఇదే మార్గం ఎంచుకొని అదే మార్గం ఎంచుకొని ఎప్పుడో పాత పాడిందే పాడరా పాసిపాల దాసుడు అని చెప్పి పాత పాడే పాడి సానుభూతి ప్రయత్నాలు లేకపోతే అప్పుడెప్పుడు అలిపిరి కట్టలు లాంటి కట్టనలో క్రియేట్ చేసుకోకుండా జెన్యున్గా జనాల్లోకి వెళ్ళి సమస్యలు ఏమైనా ఉంటే నేను తీర్చుతాను అని చెప్పి దమ్ము చంద్రబాబు నాయుడికి అందు లేదు ఎందుకు లేదు అంటే పద్నాలుగు సంవత్సరాల్లో ఏం పగలబడిశాడని చెప్పి ఈయన మళ్ళీ నేను వచ్చి నాకు అవకాశం అంటాడు ఎప్పుడైనా సరే గత పాలనలాగా నా పాలన ఇదండి నేను గతంలో ఈ పాలన చేశాను మళ్ళీ అలాంటి పాలన అందిస్తా మీ అందరికని చెప్పే కెపాసిటీ చంద్రబాబు నాయుడికి ఉందా అంటే హైటెక్ సిటీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు పెట్టింది ఆయనే అమరావతి లాంటి దాన్ని ఏమంటారు అంతర్జాతీయ నగరాన్ని నిర్మిస్తున్నది దాదాపు నిర్మించేశారని అందరూ అనుకుంటున్నారు మరి అక్కడేం లేదంటున్నారు కదా నిర్మిస్తున్నది ఆయనే మరి ఇవన్నీ ఆయనకి ఆయన కోసం అంతమంది రారా వచ్చేవాళ్ళు అయితే వచ్చేవాళ్ళు కదండి అసలు నిజమైతే వచ్చేవాళ్ళు కదా ఎంతో కొంతమంది కాబట్టి నేను ఆ మాట చెప్తానండి అనేది ఈయన చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య టీవీ ఫైవ్లో సాంబయ్య ఒక అతను ముసలోడు కోట్ వేసుకుని ఉంటాడు నేను చూశాను అతన్ని అతన్ని ఫేస్బుక్లో చూశాను నేను ఆ ఛానల్ని చూడలే కానీ ఫేస్బుక్లో చూశాను ఏం చూశానంటే చంద్రయాన్ త్రీ సక్సెస్ అలాగనే చంద్రబాబు సక్సెస్ ఈ చంద్రబాబు సక్సెస్ అనేది చెప్పిన మూడు రోజులకు నాలుగు రోజులకు అరెస్ట్ అయ్యాడు ఎంత దౌర్భాగ్యం అండి చంద్రయాన్ త్రీ కను చంద్రబాబు నాయుడికి ఏంటి సంబంధం ఏంటండి అసలు రిలేషన్ ఏంటి అందులో కనేసి ఏమన్నా డ్రైవర్లు మోసాడా చంద్రబాబు నాయుడు అనేటి దాంట్లో సెట్ చేసే దాంట్లో స్క్రూ డ్రైవర్లు మోయటము ఏదైనా పెన్ను పేపర్లు మోయటం ఏమైనా చేశాడా ఏముంది ఆ కృషి వాళ్ళందరూ అందరు కృషి వేరు కదా దానికి సంబంధించిన వాళ్ళు శాస్త్రవేత్తలు అందరూ కూడా దానికి సంబంధించిన వాళ్ళందరూ ఆ క్రెడిట్ అంత వాళ్ళదు కదా వాళ్ళు దేశానికి వన్న తెచ్చి పెట్టారు కానీ చంద్రబాబు నాయుడు కానీ దీనికి ఏంటి సంబంధం అని చెప్పి టీవీ ఫైవ్ వాళ్ళు ఏ స్థాయిలో చంద్రబాబు అది ఫస్ట్ ఒకవేళ జరిగినా అది ఫస్ట్ చంద్రబాబు ఖచ్చితంగా ఖచ్చితంగా రానున్న ఇరవై నాలుగు తర్వాత ఎలక్షన్ ఇరవై తొమ్మిదికి చంద్రబాబు నాయుడు గారు దయ తెలిసి అంతా బాగుండి ఉంటే మీకు అవకాశాలు లేదురా బాబు ఇరవై నాలుగు కూడా నమ్మలేదు కాబట్టి ఇరవై తొమ్మిదిలో ఏం చెప్పాలంటే చంద్రమండలం ఇక్కడ తీసుకొస్తాను చంద్రమండలాన్ని నేడే పెడతాను మన కరెంట్ కొరత పోదు వెళ్తున్నంత మనం వాడుకోవచ్చు అని చెప్పి శాస్త్రవేత్తల ప్రయత్నాలు జరుపుతా ఉన్నది ఎంతవరకు జరుగుద్దో లేదో తల్లి కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఇరవై తొమ్మిదిలో గెలవగానే చంద్రమండలాన్ని ఇక్కడ తీసుకొస్తా నా పేరు ఖచ్చితంగా నా పేరే చంద్రమండలానికి పెట్టారు చంద్రబాబు నాయుడు పేరే చంద్రమండలానికి పెట్టారని చెప్పుకొని ఏదో రకంగా దాన్ని కూడా నమ్మించాలని ప్రయత్నం చేస్తాడండి అబద్ధాలకు అద్దు లేదు చంద్రబాబు నాయుడికి ఆయనకి అసలు ఏ విషయంలోనూ ఒక అద్దు లేదు ఏదన్నా చెప్తే నవ్వుతారేమో జనాలు ఒక రకంగా చేదరించుకుంటారని కూడా అతనికి ఏం లేదండి అలాంటివి ఏం పట్టించుకోడు అతను